క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పాస్కా 5వ ఆదివార దివ్య గ్రంథ పఠనాలను ఆలకించి ధ్యానిస్తూ దేవుడు మనకి బోధించినటువంటి ఆ సత్యాలను గ్రహించి మన యొక్క జీవితంలో పాటించటానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేష పఠనమును మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఆయన ద్రాక్షావల్లి, మనము కొమ్మలం. ముఖ్యంగా చివరి వచనం 8వ వచనములో మనం చూసినట్లయితే ప్రభు ఆనాడే కాదు ఈనాడు కూడా మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును, దాని ద్వారా మీరు నా శిష్యులందురు. మీరు అధికముగా ఫలించుట ద్వారా, మనము ఫలించుటనే దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మనము ఫలించుటయందునే దేవుని యొక్క మహిమ ఆధారపడి ఉంది. మనందరము కూడా మన యొక్క జీవితంలో ఫలించాలి అని క్రీస్తు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మనము ఏ విధంగా ఫలించగలం అని ఒక్కసారి ప్రశ్నించుకున్నట్లయితే ఈనాటి సువిశేష పఠనమే మనకు జవాబు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవరైతే నన్ను అంటిపెట్టుకొని జీవిస్తారో అలాంటి వారు ఫలిస్తారు. మనం క్రీస్తు ప్రభుని ఏ విధంగా అంటిపెట్టుకొని జీవించగలం? బహుశా శారీరకంగా ప్రభుతో మనము జీవించకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడూ కూడా ప్రభుతో మనము జీవిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ప్రార్థనలో గడుపుతారు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటారో, ఎవరైతే భక్తియుతంగా దివ్యబలి పూజలో పాల్గొని దేవుణ్ణి స్తుతిస్తారో, దేవుణ్ణి ఆరాధిస్తారో, అలాంటి వారందరూ దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తూ ఉన్నట్లే. ఈనాడు మనం వింటూ ఉన్నాం సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు ఉదాహరణ ద్వారా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని క్రీస్తు ప్రభు మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. బహుశా ఈ ఆధునిక ప్రపంచములో జీవిస్తూ ఉన్నటువంటి మనకి ఈ ఉదాహరణ అర్థం కాకపోవచ్చు. మన యొక్క ప్రస్తుత పరిస్థితులకు మనము దానిని అన్వయించుకున్నట్లయితే మనము చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటూ ఉంది. మనము దానిని ప్రతిరోజు కూడా ఛార్జింగ్ చేయకపోతే అది పనిచేయదు, ఎందుకు పనికిరాదు. అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము ప్రార్థించకపోయినట్లయితే, దివ్యబలి పూజలో పాల్గొనకపోయినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని పఠించకపోయినట్లయితే ఒక స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఏ విధంగా అయితే పనిచేయదో అదే విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము దేవునితో సత్సంబంధాన్ని పెంచుకోకపోతే మనము కూడా ఆ యొక్క స్మార్ట్ ఫోన్ లాగానే మిగిలిపోతాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా బలపడాలి. ఆధ్యాత్మికంగా బలపడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడు ప్రభు కోరుకున్నటువంటి కోరిక, మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరచబడతారు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ యొక్క వాక్యం ప్రకారం జీవిస్తే మనము అధికంగా ఫలిస్తాం, దేవుని యొక్క బిడ్డలంగా జీవించగలం, దేవునికి మహిమ చేకూర్చగలం.
ప్రియా సహోదరి సహోదరులారా, మనము మే మాసాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ నెలంతా కూడా మనలో చాలామంది మరియ తల్లి గౌరవార్థం జపమాల జపిస్తూ ఉంటాం. ఈ జపమాలలో ప్రత్యేక విధంగా ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో చాలా ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధిని త్వరితంగా నయం చేయాలని, ఈ వ్యాధి నుంచి మనందరినీ కూడా విముక్తి చేసి దేవునితో ఐక్యమై మనల్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థించుదాం. మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం, పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థనా సహాయం మనందరికీ కూడా తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.